తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వెళ్తున్నారా? అయితే మీరు ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలేదు. ఇబాటి నుంచి తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో దేవుళ్ళని దర్శించుకోవాలంటే డ్రెస్ కోడ్ తప్పనిసరి. కొత్త ఏడాది నుంచి తమిళనాడులో కొత్త సంప్రదాయం మొదలైంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోకి వెళ్ళాలంటే భక్తులు సంప్రదాయ దుస్తులే ధరించి రావాలన్న నిబంధన అమల్లోకొచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తమిళ ప్రభుత్వం ఈ నిబంధన ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంది. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో దేవుళ్లను దర్శించుకునేలా డ్రెస్ కోడ్ నిబంధన అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి, హిందూ ధార్మిక సంస్థలకు డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం తమిళనాడులోని ఆలయాల దగ్గర ఇప్పటికే నోటీసు బోర్డులను ఏర్పాటు చేశారు. జీన్స్, టీషర్ట్లు, లెగ్గింగ్స్ తదితర ఆధునిక దుస్తులు ధరించిన వారిని ఇకపై అక్కడ గుళ్లలోకి రానివ్వరు. మగవాళ్లైతే పైజమా, ధోతి, ఫార్మల్ షర్ట్, ప్యాంట్ వేసుకోవాలని, మహిళలైతే చీర, పరికిణీ ఓణి, చున్నీతో చుడీదార్ ధరించి గుడికి రావాలని అధికారులు సూచించారు. ఈ నిబంధనపై భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. సంప్రదాయబద్ధంగా గుడికి రావాలని యువతకు చెప్పాలంటే భయంగా ఉండేదని, ఇప్పుడు అంతా మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆలయాలకు వస్తారని ఆనందంగా చెబుతున్నారు. తప్పకుండా మంచి ఆచరణలో వస్తే మాకు అందరికీ సంతోషము, నిండా తృప్తిగా ఉంటుంది. మాదిరి చీర, జాకెట్, బొట్టు పెట్టుకొని రావాలి. కొంచెం పెద్ద బొట్టు, కంటికి కనిపించేటట్టు బొట్టు పెట్టుకొని రావాలి. రక్షణంగా ఉండాలి, అది ఒక్కడదా మాకు ఆశ. ఇప్పుడు అందరూ జీన్స్ ఇదిదా వేసుకొని వస్తా ఉన్నారు. మేము మనసులోనే అనుకుంటాము, మాకు చెప్పేదానికి ఎవరికి ధైర్యం లేదు. అందుకని మేము మనసులో అనుకొని చింతపడతా ఉన్నాము, గోడికి అంతా ఈ మరి రాకూడదు అని చెప్పేసి మేము అనుకున్నాము. ఎవరి మూలకన్నానో పారసాది కటాక్షించి బయట తీసుకుని వచ్చారు, అదంతా బాగానే ఉంది. ఇకపై తమిళనాడులోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తే బ్యాగుల్లో ఖచ్చితంగా సంప్రదాయ దుస్తుల్ని కూడా సర్దుకుని వెళ్ళండి.